నమస్తే, నా పేరు జ్యోతి. మా ఇంటికి నేనే యజమానురాలిని. అందరూ నా మాటే వినాలి. నాకు బంగారం అంటే చాలా ఇష్టం. పొద్దున్నే లేవగానే మెల్లో బంగారం వేసుకుపోతే నాకు పొద్దు గడవదు. మా ఇంట్లో అందరం బంగారు ప్లేట్లోనే భోంచేస్తాం. మేము పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు మనుషులను చూడడం, వాళ్ళ మెల్లో నగలనే చూస్తాం. అప్పుడే వాళ్ళ ఉందాతనం తెలుస్తుంది. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్. మొన్న షాపింగ్కి వెళ్ళాం కదా, ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత జనాలు జ్యువెలరీ షాప్లో చూశాను. ఖజానాల్లో కిటకిటకిటకిటకిటలు ఆడుతున్నారు. మేము వెళ్ళి ఒక 10 నిమిషం వెయిట్ చేసి ఎవరు రావట్లేదు. సరే అని చెప్పి అక్కడి నుంచి జాస్ అల్కాస్కి వెళ్ళాం. మాకు జాస్ అల్కాస్కి ఏదో కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను. అక్కడ కూడా వెయిట్ చేసాం, బట్ త్వరగా కొనేసాం. ఏమేమి కొన్నాను నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఐటెం ఏంటంటే టొడంగ్ టొడంగ్ టొడంగ్. చీ, తప్పుగా ఓపెన్ చేశాను నన్ను. ఫస్ట్ నేను కొనుక్కున్న చైన్. నేను ఏసీ చూపిస్తాను రేపు అమ్మవారికి. వేసేసి నేను ఇది వేసుకుంటాను. ఇదే నా చైన్. నాకు ఎప్పుడు ఇలాగా బాల్స్ పెట్టి అందరూ వేస్తున్నారు. జస్ట్ మనము ట్రై చేద్దామని అనుకుంటున్నాను. తెలీదు ఎలా వస్తుందని. చూద్దాం, రేపు తెలుస్తుంది. నెక్స్ట్ మా అత్తయ్య గారు ఐటెం. బ్రేస్లెట్ అత్తయ్య కొనుక్కున్నారు. ఎలాగే నాకే వస్తుంది తర్వాత. అందుకే చెప్పా అత్తయ్య అని చెప్దాం. నెక్స్ట్ వన్ మీరు పెద్ద హైలైట్ ఐటమ్. మేము ఎప్పుడు అనుకోలేదు ఇది మేము కొంటామని. అది ఏంటంటే మీకు చూపిస్తాను. ఏదేమో డబ్బాలో ఉంది, ఏంటో తెలియదు కదా. ఇప్పుడు చూస్తాను. ఇది ఏంటంటే వెండిలో అమ్మవారి ఫేసు. ఇది ఎంత అంటే ఒక 350 grams to 400 grams సిల్వర్ అవుతుంది. ఇదికే మేము ఒక 40,000 పెట్టి కొన్నాం. మేము ఎప్పుడు అనుకోలేదు మేము సిల్వర్లో పెడతామని. చూపిస్తాను అమ్మవారి ఫేస్ మీకు. మా ఇంటికి ఇది వస్తుందని అనిరుచి రాసుంది. ఇలాగ ఓపెన్ చేయొచ్చు. చరంగ్ 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 చరంగ్. ఇది మా అమ్మవారు ఈసారి సిల్వర్లో పెడుతున్నా. అప్గ్రేడ్ అయిపోయా. ఇలాగే నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా గోల్డ్లో మేము పెడతాం. చూద్దాం, ఇది ఒక బెడ్ లాగా చేద్దాం. చూద్దాం, కొందామేమని. సరే, మన సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ ఇదే. ఇప్పుడు చూడండి, 3, 2, 1 టడా. మరి 3 సెకండ్లు అయిపోతే చాలా బాగుంటుంది కదా, కానీ మేము దీనికి పట్టిన కష్టాన్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ అయిపోయింది. మీరే చూసారు కదా ఎంత కష్టపడ్డామో. ఇప్పుడు అసలైన టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అమ్మవారి తయారు చేయడం. ఎలా చేస్తానో ఏమో తెలియదు. పదండి చూద్దాం. మనం ఏ పని స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ వినాయకుడిని పెట్టుకోవాలి. నేను కూడా వినాయకుడిని పెట్టేశాను. నెక్స్ట్ స్టాండ్. నేను ఎప్పుడు స్టాండ్ పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు నేను వరలక్ష్మిని అమ్మవారి పెడుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకు వచ్చేస్తుంది. సో ఈసారి స్టాండ్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చెప్తాను ఎలా ఉందని. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాండ్లో ఒక బిండి పెడదాం. ఈ బిండిలో రైస్, పసుపు, కుంకుమ, చిల్లర అన్నీ వేస్తాం. సో ఇది ఫస్ట్ లేయర్. శారీ కూడా సెట్ చేసేసాను. ఇప్పుడు కడదాం. ఇప్పుడు కడదానికే చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. కొంచెం ట్రై చేస్తాం. మా అత్తయ్య వరలక్ష్మి నోంబు గురించి చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారో మీరే చూడండి. 2 డేస్ నుంచి ఆ స్క్రిప్ట్ని చదువుతూనే ఉన్నారు. ఓకే, 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే ఓకే. ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తే సుఖ సంతోషాల పుత్ర పవిత్ర సుఖ సంతోషాలు. పుత్ర నితిన్, నాకు రావట్లేదు. నితిన్ నాకు రావట్లేదు సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యు.
అన్ని స్త్రీలు ఆశ్రయిస్తే సుఖ సంతోషాల పుత్ర. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్. నువ్వే మాట్లాడుతున్నారు. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ప్రీతి ప్రదమైన మాసం. ఆ మాసంలో స్త్రీలు వరలక్ష్మీదేవి వ్రతం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో సాక్షాదు ఆ పరమేశ్వరుడే అని చెప్పాడని అంటారు. ఒకనాడు పార్వతీదేవి సాక్షాదు పరమేశ్వరుణ్ణి, దేవా భూలోకంలో స్త్రీలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏ వ్రతం చేయాలి అని అడగగా పరమేశ్వరుడు శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతం చేస్తే పుత్ర పౌత్రాది సుఖ సంతోషాలతో సౌభాగ్యవంతులుగా ఉంటారని సాక్షాదు ఆ పరమేశ్వరుడే తెలియజేశాడు. నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురుజీ. అమ్మయ్యా, ఇది ఒకటి పెడితే కంప్లీట్ అయిపోద్ది. అట్ లాస్ట్ అమ్మవారిని రెడీ చేసేసాం. ఈసారి అయినా ఎలాగైనా 9కి క్లోజ్ చేద్దామని అనుకున్నాను. ఈసారి కూడా 10:10 అయిపోయింది. ఏం చేయాలి, ఎలాగో ఈసారి కూడా చాలా తప్పయింది, కానీ లాస్ట్లో బాగా వచ్చింది. అది ఆల్ క్రెడిట్ గోస్ టు నితిన్. అంటే ఇది పెట్టేసి బోర్డు పెట్టేసి పూలు పెట్టేస్తే అయిపోయింది. రేపు నాకు సెలవు కూడా లేదు, ఇవ్వలేదు. క్షేమ, ఎదురింటి పంకజం గారు గోరింటాకి ఇచ్చారు, పెడితే ఎర్రగా నిగనగలాడుద్ది. అయితే రేపు నా చేయి ఎర్రగా పండిపోతుంది అన్నమాట. గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? మంచి మొగుడొస్తారంటారు ఎర్రగా పండితే. పెట్టుకుంటే పడుకునేటప్పుడు జాగ్రత్తగా పడుకో, చేయి పక్కన పెట్టుకుని. సరేనా? సరే అత్తయ్య. ఏంటి నితిన్ ఇప్పుడే పడుకుని పోయాడు? నాకు కూడా బాగా నిద్ర వస్తుంది, పడుకుని పోదాం. అమ్మయ్య, రాత్రి మొత్తం మంచి నిద్ర పట్టింది. ఏంటి అంత ఎర్రగా లేదు, ఏంటి ఇలా అయిపోయింది? అత్తయ్య, ఈ గోరింటాకు పోవడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుందా? అంటే అప్పుడు వరకు నితిన్ ఫేస్, దాని తర్వాత వేద మంత్రాలతో వరలక్ష్మి పూజ చేసాం. అందరికి ఇవ్వడానికి తాంబూలం ప్రిపేర్ చేసాం. తర్వాత ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాం. అప్పుడు చూస్తే నాకు ఒక పక్క ఆఫీస్ కాల్, ఒక పక్కన ఇదని చెప్పి ఏదో ఫాస్ట్గా అందరికి ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ఫైనల్గా మేము అనుకున్నట్టు వరలక్ష్మి పూజని చేసుకున్నాం. ఈసారి కూడా మేము ఏమేమి చేయాలో అన్నీ ప్లాన్ చేసినట్టు అన్నీ కరెక్ట్గా అయిందని దేవుడికి బ్లెస్సింగ్ తీసుకొని కంప్లీట్ చేస్తాం.